ఈ రోజుల్లో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోయింది. వావి వరుసలు లేకుండా కొంతమంది ప్రవర్తిస్తున్న తీరు సమాజానికి తలవంపులు తెస్తుంది. విచ్చలవిడితనంతో వరుసలు మార్చి ప్రేమ పేరుతో సిగ్గుమాల పనులు చేసి వారి కుటుంబాల పరువును సైతం తీస్తున్నారు. ఇలాంటి ఘటన బీహార్ లో జరిగింది. మేళనుడే కదా అని అతడికి చనివిస్తే చివరికి భార్యను తీసుకెళ్లాడు ఓ ప్రబుద్ధుడు. బీహార్ లోని జమ్మూయి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకుని భార్యతో ముంబైలో కాపురం ఉంటున్నాడు. అక్కడే అతని మేనల్లుడు కూడా ఉంటున్నాడు. అతను ఆటో రిక్షా నడుపుతూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో అతడి భార్య మేనల్లుడి మధ్య ప్రేమ పుట్టుకొచ్చింది. భర్త ఇంట్లో లేని సమయంలో అతని మేనల్లుడితో ఆమె ఏకాంతంగా గడిపేది. ఇలాంటివి ఎక్కువ రోజులు దాగవు కదా. ఓ రోజు మేనల్లుడితో భార్య సరసాలాడుతుంటే ఆమె భర్త చూశాడు. వారిద్దరిని హెచ్చరించి ఇకపై తన ఇంటి గుమ్మం తొక్కొద్దని మేనల్లుడికి చెప్పాడు. ఈ విషయం వారి కుటుంబం మొత్తానికి తెలిసిపోయింది. కానీ మేనల్లుడు అత్త ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చారు. ఇంకేముంది, ఓ రోజు ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో అతని మేనల్లుడు ఆమెను గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్లిపోయాడు. ముంబై శివార్లో ఎంచక్క ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. అంతేకాదు, కొన్ని రోజుల తర్వాత వివాహం కూడా చేసుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం తన అత్త నుదుటి మీద సింధూరం పెట్టి ఆమెను భార్యగా చేసుకున్నాడు. ఆమె కూడా ఏమాత్రం సిగ్గు లేకుండా కొత్త భర్త కాళ్లకు దండం పెట్టింది. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. प्रणाम करो इसको, प्रणाम करो, आशीर्वाद दो रे।